నల్లూళ్ళకి భయపడలే గలీ సాయి గారు నవ్వుకున్నాను సాయి గారు ఆ టెంటికి అంత కాదు అనుకుంటే సాయంత్రం మర్డర్ అయిపోతాడు అన్న కాన్స్టెన్షన్ బచాయించి నువ్వు నా కాన్స్టెన్షన్ బచాయించి నువ్వు నేను ఎంత గలీజా తెలియదు నీకు నేను ఎవ్వరికి భయపడా సీఎం కాదు కేటీఆర్ కాదు ప్రైమ్ మినిస్టర్ కాదు ఎవ్వరికి నా తెలుగుడు రానే రాడు రేవంత్ రెడ్డి ఎందుకు అన్నాడు టీడీపీ ఉన్నప్పుడు తెలుసు నేను ఎంత మంది ఉన్నా మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిపి తిట్టిన తొక్క మాట్లాడదు కానీ ఇప్పుడు సాయిగాంతలే మాకేం దుష్మన్ మరి సిస్టర్ అని చెప్తే చెప్పడు ఆయన ప్రభాకర్ సతాయిస్తున్నాను కవిత హనుమంతరాయ్ అని చెప్పాలి నాలుగేళ్ల కింద చెప్పింది గోకి కేటీఆర్ హనుమంతరాయ్ చెప్తున్నాడు సరే సరే అంటే అంజాన్ కొట్టేస్తారు అంటే ఆయన అంత సేఫ్ ఉంటాడు కవిత నాకు మళ్ళీ లాస్ట్ చెప్తే మరి నాకు నేను రామారాయ్ చెప్పిన హనుమంతరాయ్ చెప్పాను అంటే నాకు చెప్పలే ఎప్పుడు ఆయన ఆమె డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి మొన్న మొన్న నాకు క్లోజ్ అయింది అంతకుముందు మొదలే ఆలా పట్టించుకోవాలి ఇవ్వాలి వాడు ఏం చేస్తారు అలా నేను ఉండేవాట్లేదు మొత్తం అమ్మ దగ్గర సీఎం అన్న కొడుకు గలికు మొత్తం అల్లుళ్ళు అందరికి టైట్ పెడతా నేను కర్ణాటకలో మన మొత్తం మొత్తం 90% రెడ్డి సీఎం ఫ్లాట్లు బజాయించిన మొన్న అందరికి బజాయించిన సీఎం అన్న కొడుకు కేటీఆర్ కూడా చెప్పిన చంపేస్తానని చెప్పిన కవిత ఒకటే అరే మన ఫ్యామిలీ కదా పోనీ అని నేను ఎవరు భయపడే నేను నేను ఆ స్టైల్ ఉంటా కాంతారావు గారి దగ్గర రాణిస్తానా నేను లేకపోతే మొత్తం వాళ్ళు దోషేస్తుంది అల్వాళ్ళు ఆయన సీఏ గారు సపోర్ట్ అంటే పాపం సీఏ ఏం చేస్తారు మజ్బూరి అడు ఉమేష్ రావు అంటాడు సీఎం మేనల్లుడు నరసింహరావు తమ్ముడు ఉమేష్ రావు గారు కాంతారావు అందరు వచ్చి సీఏ ప్రెషర్ అంట అట్ సపోర్ట్ సీఎం మేనల్లుడే ఆడ ఈయన అపార్ట్మెంట్ లో ఉండేటప్పుడు ఆడ కిరాయి ఉండిన ఆడ పక్కకే ఉంటుండే సేమ్ అపార్ట్మెంట్ ఉంటుండే వంశీ గారు ఓడు వేరే ఉమేష్ గారు సపోర్ట్ అంట నాకు తెలియదు తర్వాత శరద్ గారు సపోర్ట్ అంట కేటీఆర్ దేని పోయినరు ముందు సుధారాన్ని వచ్చింది రేవంత్ రెడ్డిని ఒప్పడం 20 కోట్లు శ్రీధరరావు కూడా ఫోన్ చేసి 20 క్రోర్స్ ఇస్తాను కదా చెప్పినాక తీసుకుంటున్నా ఉపేంద్ర మజ్బూరి ఏంటంటే వాడు ఉమేష్ రావు గారు కాంతారావు వాళ్ళంతా మళ్ళీ పగలవుతారన్న మార్చు నా మీద ఆంటీ చెప్తారంటే నేనున్నాక నువ్వు వాళ్ళు అవసరం అని వాళ్ళంటే మనకి అప్పుడు మజ్బూరి ఇంటి పక్కకు సేమ్ అపార్ట్మెంట్ ఉంటుంటే అని చెప్పిండు ఆంధ్ర అన్నప్పుడు కూడా నేను డైరెక్ట్ సమైక్య ఆంధ్ర అన్నాను మెదక్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆంధ్రలో కౌంటరేట్ సపోర్ట్ చేసి ఆయన కలిస్తే ఏదైనా డీసెంట్ ఒకసారి బల్క సుమన్ గారు వెళ్ళి టాపిండు కేటీఆర్ గారు ఇట్లా ఆపితే అన్న అదే ఇడువాడు ఆయన ఎంపీ నువ్వు అక్కడ నువ్వు ఇడంపి హైదరాబాద్ రాణియా బిడ్డ అని చెప్పి చేస్తే ఏదో నాకు కేటీఆర్ నాకు ఇష్టం అయితే నువ్వేం ఆపేది ఆయన ఎంపీ అని తీసుకున్నా అంటే ఇక రామన్న క్లోజ్ కదా నా బాగుండదు కదా ఫాల్తూ వాడు పిచ్చకుంటా వాడు పదివేడు ఉంది కదా.